ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు మార్చి 27, 2021. ప్రాత మురళి బాప్దాద మధువనం. శివ భగవాను వాచ్య. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో రేస్ చేయండి, పరుగు తీయండి. అలా చేస్తే పుణ్యాత్మలుగా అవుతారు, స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుంది. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖం అనుభవం అవ్వకుంటే ఏమని భావించాలి? జవాబు: తప్పకుండా సూక్ష్మంగా ఏదో ఒక పాపం జరుగుతూ ఉందని భావించాలి. దేహాభిమానంలో ఉండడం వల్లనే పాపాలు జరుగుతాయి, అందువలన ఆ సుఖానుభూతిని చేయలేరు. స్వయాన్ని గోప గోపికలుగా భావిస్తున్నా అతీంద్రియ సుఖం అనుభవం అవ్వడం లేదంటే తప్పకుండా ఏదో ఒక తప్పు మన ద్వారా జరుగుతూ ఉంటుంది. అందువలన తండ్రికి సత్యాన్ని తెలిపి శ్రీమతమును తీసుకుంటూ ఉండండి. ఓం శాంతి. నిరాకార భగవాను వాచ. ఇప్పుడు నిరాకార భగవంతుడని శివుడినే అంటారు. భక్తి మార్గంలో వారికి ఎన్నో పేర్లు పెట్టారు, అనేక పేర్లున్నాయి. అందుకే భక్తి విస్తారంగా ఉంది. తండ్రి స్వయంగా వచ్చి తెలుపుతున్నారు: పిల్లలు, నేను మీ తండ్రిని, శివుణ్ణి. నన్ను మీరు ఓ పతిత పావన అని స్మృతి చేస్తూ వచ్చారు. పేరు మాత్రం తప్పకుండా ఒకటే ఉండాలి. అనేక పేర్లు నడవజాలవు. శివాయ నమః అని అంటారు, అనగా శివుడు ఒక్కటే నా పేరు. రచయిత కూడా ఒక్కరే. చాలా పేర్లు ఉంటే తికమక పడతారు. నీ పేరు పుష్ప అనుకో, దానికి బదులు శీల అంటే నువ్వు పలుకుతావా? పలకవు. ఎవరినో పిలుస్తున్నారులే అని భావిస్తారు. ఇది కూడా అలాంటిదే. వారి పేరు శివుడు ఒక్కటే, కాని భక్తి మార్గం కారణంగా చాలా మందిరాలు నిర్మించినందున రకరకాల పేర్లు పెట్టారు. లేకుంటే ప్రతి ఒక్కరికి ఒక్క పేరే ఉంటుంది. గంగానదిని యమునానది అని అనరు. ఏ వస్తువుకైనా ఒక పేరు మాత్రమే ప్రసిద్ధిగా ఉంటుంది. అలాగే శివుడు అనే ఈ పేరు ప్రసిద్ధిగాంచింది. శివాయ నమః అని మహిమ చేయబడింది. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః అని అంటారు, కానీ శివ పరమాత్మయ నమః అని అంటారు. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైన వారు. అత్యంత ఉన్నతమైన వారని నిరాకారుణ్ణి అంటారని మనుషుల బుద్ధిలో ఉంటుంది. వారికున్న పేరు ఒక్కటే. బ్రహ్మను బ్రహ్మ అని, విష్ణువును విష్ణు అని పిలుస్తారు. అనేక పేర్లుంటే తికమక పడతారు, జవాబు కూడా లభించదు. వారి రూపం గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడతారు, శివాయ నమః అని అంటారు. ఆ ఒక్క పేరే బాగుంటుంది. శివశంకరుడు అనడం కూడా తప్పే. శివుడు, శంకరుడు వీరి పేర్లు వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణకి లక్ష్మీనారాయణుల పేర్లు వేరువేరుగా ఉన్నాయి కదా. అక్కడ నారాయణ్ణి లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లో అయితే మనుషులు ఒక్కొక్కరు రెండేసి పేర్లు పెట్టుకుంటారు. దేవతలకు ఇలాంటి డబుల్ పేర్లు లేవు. రాధ పేరు వేరే, కృష్ణుని పేరు వేరే. ఇక్కడ ఒకరి పేరే రాధాకృష్ణ అని, లక్ష్మీనారాయణ అని పెట్టుకుంటారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు, సృష్టికర్త ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారిని గురించి అందరూ తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రం వలె ఉంటుందని అంటారు. మృకుటి మధ్య ప్రకాశిస్తూ ఉండు నక్షత్రం అని అంటారు. మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని కూడా అంటారు. అనగా పరమాత్మ కూడా నక్షత్రమే కదా. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. ఈ విషయాలు చాలా సహజమైనవి. తండ్రి అంటున్నారు, ఓ పతిత పావన, రమ్మని మీరు పిలిచేవారు, కాని వారు పావనంగా ఎలా తయారు చేస్తారో
ఎవ్వరికీ తెలియదు. గంగానదిని పతిత పావని అని భావిస్తారు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటున్నారు, నేను ఇంతకు ముందు కూడా మన్మనాభవ అంటే నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పాను. కేవలం పేరు మాత్రం మార్చేశారు. తండ్రిని స్మృతి చేసినందున వారసత్వము అర్థమవుతుందని పిల్లలకు తెలుసు. మన్మనాభవ అని చెప్పే అవసరం కూడా లేదు. కానీ తండ్రిని వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు. అందుకే తండ్రి అయిన నన్ను నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్తున్నాను. తండ్రి స్వర్గాన్ని రచించేవారు కావున వారిని స్మృతి చేసినందున మనకు తప్పకుండా స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. పుత్రుడు జన్మిస్తూనే వారసుడు లభించాడని తండ్రి అంటాడు. కూతురు జన్మిస్తే ఇలా అనరు, ఆత్మలైన మీరందరూ నాకు పుత్రులే. ఆత్మ ఒక నక్షత్రమని కూడా అంటారు. మరి అంగుష్టం వలె ఎలా ఉంటుంది? ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఈ కనులకు కనిపించదు. అయితే దివ్య దృష్టితో చూడగలం, ఎందుకంటే అది అవ్యక్త వస్తువు. దివ్య దృష్టిలో చైతన్యంగా కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది, ఏమీ లభించదు, కేవలం సంతోషపడ్డారు. దీనిని భక్తి మార్గంలోని అల్ప సుఖము అని అంటారు. ఇక్కడ ఇది భక్తికి ఫలం. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారికి స్వతహాగా నియమానుసారం ఈ జ్ఞానం ద్వారా ఫలము తప్పకుండా లభిస్తుంది. బ్రహ్మ విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాడు. భక్తికి ఫలము విష్ణు రూపంలో, రాజ్యం రూపంగా లభిస్తుంది. విష్ణువు లేక కృష్ణుని సాక్షాత్కారాలు చాలామందికి జరిగి ఉంటాయి. దీని అర్థము అనేక నామరూపాలలో భక్తి చేశారు. సాక్షాత్కారాన్ని యోగము లేక జ్ఞానమని అనరు. నవదా భక్తి ద్వారా సాక్షాత్కారం జరిగింది. ఇప్పుడు సాక్షాత్కారం అవ్వకున్నా పర్వాలేదు, మీ లక్ష్యమే మనుషుల నుండి దేవతలుగా అవ్వడం. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా అవుతారు. పురుషార్థం చేయించేందుకు తండ్రి అంటున్నారు, ఇతరుల సాంగత్యం నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి, దేహం నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చేయండి. ఉదాహరణకి ప్రేయసీ ప్రియులు పనులు చేసుకుంటూ కూడా మనస్సు ప్రియునిపై లగ్నమై ఉంటుంది కదా. తండ్రి కూడా అంటున్నారు, నన్నొక్కరిని స్మృతి చేయండి. అయినా బుద్ధి అనేక వైపులకు పరిగెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పతనమయ్యేందుకు మీకు ఒక కల్పం పట్టిందని తెలుసు. సతయుగం నుండి మెట్లు దిగుతూ వచ్చాం, కొద్ది కొద్దిగా మురికి ఏర్పడుతూ వచ్చింది. సతో నుండి తమోగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా తయారయ్యేందుకు తండ్రి జంప్ చేయిస్తారు. ఒక సెకండ్లో తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. తండ్రి శిక్షణ ఇస్తూనే ఉంటారు. మంచి మంచి తెలివిగల పిల్లలు కూడా ఇది చాలా కష్టమని అనుభవం చేస్తారు. కొంతమంది తెలుపుతారు, కొంతమంది అసలు ఏమీ తెలపరు. మీ స్థితిని తెలపాలి. తండ్రిని స్మృతే చేయకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది? నియమానుసారం స్మృతి చేయరు. మేము శివబాబా పిల్లలమే కదా అని అనుకుంటారు. స్మృతి చేయకుంటే క్రింద పడతారు. తండ్రిని నిరంతరం స్మృతి చేసినందున మురికి తొలగిపోతుంది. హెచ్చరికగా ఉండాల్సి వస్తుంది. శరీరం ఉన్నంత వరకు పురుషార్థం నడుస్తూనే ఉంటుంది. బుద్ధి కూడా చెప్తుంది, స్మృతి మాటి మాటికి మర్చిపోతారు. ఈ యోగ బలంతో మీరు చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ ఒకే విధంగా పరుగు తీయలేరు. చట్టం అలా చెప్పదు. పరుగు పందెంలో కూడా కొంచెం తేడాలుంటాయి. నంబర్ 1, ఆ తర్వాత మిగిలిన వారు నంబర్ 2,
నెంబర్ 3లో వస్తారు. ఇక్కడ కూడా పిల్లల పరుగు పందెం జరుగుతూ ఉంది. ముఖ్యమైనది స్మృతి చేయడం. మనము పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఆదేశం ఇచ్చారు, ఇప్పుడు పాపం చేస్తే అది 100 రెట్లుగా అవుతుంది. పాపం చేసి చెప్పని వారు చాలామంది ఉన్నారు. ఆ పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది, చివర్లో ఫెయిల్ అవుతారు, వినిపించేందుకు సిగ్గుపడతారు, సత్యం చెప్పనందున స్వయాన్ని మోసగించుకుంటారు. కొంతమంది బాబాకు మన తప్పులు వినిపిస్తే ఏమంటారో అని భయపడరాదు. కొంతమంది చిన్న తప్పులు కూడా వినిపించేందుకు నా వద్దకు వచ్చేస్తారు. కానీ మంచి మంచి పిల్లలు కూడా పెద్ద పెద్ద తప్పులు చేస్తారని బాబా చెప్తారు. మంచి మంచి మహారథులను కూడా మాయ వదిలిపెట్టదు. మాయ యోధులనే తన చక్రంలోకి తెస్తుంది. ఇందులో శూరులుగా తయారవ్వాల్సి ఉంటుంది. అసత్యం నడవదు, సత్యం చెప్పినందున తేలికగా అవుతారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తున్నా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. అనేక ప్రకారాలైన విషయాలుంటాయి. ఇప్పుడు తండ్రి నుంచి రాజ్యం తీసుకోవాలంటే తండ్రి అంటున్నారు, బుద్ధిని ఇతర వైపుల నుండి తొలగించండి. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది. 5000 సంవత్సరాల క్రితము భారతదేశం స్వర్గంగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. ఎవరైనా ఉల్టా సుల్టాగా జన్మిస్తే దానిని లోపంతో కూడిన జన్మ అని అంటారు. వారి కర్మానుసారమే ఇలా జరుగుతుంది. పోతే మనుషులు మనుషులుగానే జన్మిస్తారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఒకటేమో పవిత్రంగా ఉండాలి, రెండవది అసత్యం పాపం ఏమీ చేయరాదు, లేకుంటే చాలా నష్టపోతారు. ఒకరు చిన్న తప్పు చేశాడు, బాబా వద్దకు వచ్చి క్షమించమని బాబాని అడిగాడు. ఇటువంటి తప్పు మళ్ళీ చేయనని కూడా చెప్పాడు. బాబా అన్నారు, ఇటువంటి తప్పులు చాలామంది చేస్తారు, నీవు సత్యం చెప్పావు. కొంతమంది నాకు చెప్పనే చెప్పరు. కొంతమంది ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు, వారి బుద్ధి ఎప్పుడూ ఇతర వైపులకు వెళ్ళనే వెళ్ళదు. ఉదాహరణకు ముంబైలో డాక్టర్ నిర్మల ఉంది. ఆమెది నంబర్ 1 పూర్తి శుద్ధమైన మనస్సు. మనస్సులో ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు రావు. కనుక ఆమె బాబా హృదయ సింహాసనంపై ఉంది. ఇటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, కేవలం సత్యమైన మనస్సుతో తండ్రిని స్మృతి చేయండి. కర్మలైతే చేసే తీరాలి. బుద్ధియోగము తండ్రితో లగ్నమై ఉండాలి. చేతులు పనివైపుకు, మనస్సు ప్రియుని వైపుకు ఉండాలి. ఈ స్థితి చివర్లో వస్తుంది. దీని కొరకే అతీంద్రియ సుఖము గోప గోపికలను అడగండి అనే మహిమ ఉంది. వారు ఈ అవస్థను పొందుతారు. పాపకర్మలు చేయువారికి ఈ స్థితి రాదు, బాబాకు మంచి రీతిగా తెలుసు. అందుకే భక్తి మార్గంలో కూడా మంచి లేక చెడు కర్మలకు ఫలితం లభిస్తుందని అంటారు. ఇచ్చేవారు తండ్రే కదా. ఎవరికైనా దుఃఖమునిచ్చేవారు తప్పకుండా దుఃఖమునే అనుభవిస్తారు. ఎలాంటి కర్మలు చేశారో అలాంటి ఫలం అనుభవించే తీరాలి. ఇక్కడ స్వయంగా తండ్రి హాజరుగా ఉన్నారు. వారు తెలుపుతున్నారు, ఇది కూడా ప్రభుత్వమే. ధర్మరాజు నా జతలో ఉన్నారు కదా, ఇప్పుడు నా వద్ద ఏది దాచకండి. అలాగని బాబాకు అంతా తెలుసు. మేము శివబాబాతో మనస్సులో క్షమాపణ అడుగుతాము అని అనుకోకండి. ఏది క్షమింపబడదు. పాపం ఎప్పటికీ ఎవ్వరిది దాగదు. పాపం చేయడం వలన రోజు రోజుకు పాపాత్మగా అవుతూ ఉంటారు. భాగ్యంలో లేకుంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. రిజిస్టర్ చెడిపోతుంది. ఒకసారి అసత్యం చెప్పి సత్యం తెలపకపోతే ఇలాగే చేస్తూ ఉంటారని భావించబడుతుంది. అసత్యం ఎప్పుడూ దాగదు. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, 1 పైసా దొంగే 1,00,000 రూపాయల దొంగగా అవుతాడని అంటారు.
అందువలన నా ద్వారా ఈ దోషం జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకుంటారు. స్వయంగా మీరే ఎందుకు తెలుపరు? చాలామంది పిల్లలు దాచిపెడతారని తండ్రికి తెలుసు. తండ్రికి వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. ఎక్కడ నుండైనా ఉత్తరం వస్తే జవాబు ఏమి ఇవ్వాలో అడగండి. వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. చాలామందిలో ఏదైనా మురికి అలవాటు ఉంటే దానిని దాచిపెడతారు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని వస్తువులు లభిస్తాయి. మీరు భలే ఉపయోగించండి అని బాబా చెప్తే అప్పుడు బాబా జవాబుదారి అవుతారు. అవస్థను చూసి యజ్ఞంలో పంపమని ఎవరికైనా చెప్తాను. దానిని యజ్ఞం నుండి మీకు బదిలీ చేస్తాను. అది బాగుంటుంది. లేకుంటే ఇంట్లో వారే గుర్తుకు వస్తూ ఉంటారు. బాబా చాలా హెచ్చరిస్తూ ఉంటారు. మార్గం చాలా ఉన్నతమైనది. అడుగడుగున సర్జన్ నుండి సలహా తీసుకోవాలి. ఉత్తరం ఎలా వ్రాస్తే బాణం తగులుతుందో బాబా నేర్పిస్తారు. కానీ చాలామందిలో దేహాభిమానం ఉంది. శ్రీమతమును అనుసరించనందున తమ ఖాతాను పాడు చేసుకుంటారు. శ్రీమతమును అనుసరిస్తే ప్రతి పరిస్థితిలోనూ లాభం ఉంటుంది. మార్గం చాలా సులభమైనది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధమాతలకు కూడా బాబా చెప్తున్నారు, కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. ప్రజలను తయారు చేసుకోకుంటే రాజారాణిగా కూడా అవ్వలేరు. అయితే బాబా వద్ద దాచిపెట్టేవారి కంటే ఉన్నత పదవి పొందుతారు. అర్థం చేయించడం తండ్రి కర్తవ్యం. తర్వాత మాకు తెలియదని అనరాదు. బాబా అన్నిటికీ ఆదేశాలను ఇస్తారు. తప్పు చేస్తే వెంటనే తెలపాలి. అలా తెలిపితే బాబా పర్వాలేదు, మళ్ళీ తప్పు చేయకండి అని అంటారు. ఇందులో భయపడే విషయం లేదు. ప్రీతిగా అర్థం చేయించబడుతుంది. తండ్రికి చెప్పడంలో కళ్యాణం ఉంది. తండ్రి బుజ్జగించి ప్రీతితో తెలుపుతారు. లేకుంటే హృదయం నుండి ఒక్కసారిగా క్రింద పడతారు. ఇతని హృదయం నుండి క్రింద పడితే శివబాబా హృదయం నుండి కూడా క్రింద పడినట్లే. మేము నేరుగా శివబాబా నుండి తీసుకుంటామని అనుకోరాదు. అలా జరగదు. తండ్రిని స్మృతి చేయమని ఎంత అర్థం చేయించినా బుద్ధి బయటవైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి నేరుగా కూర్చొని చెప్తున్నారు. దీని తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. అందులో గీతయే భారతదేశపు సర్వోత్తమ శాస్త్రం. సర్వశాస్త్ర శిరోమణి గీత. భగవంతునిచే చెప్పబడిందని గాయనం ఉంది. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. గీత తల్లి తండ్రి అయితే మిగిలినవన్నీ గీత పిల్లలు. గీతలోనే భగవాను వాచ అని ఉంది. కృష్ణుడు దైవీ సంప్రదాయానికి చెందినవాడని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులను మాత్రమే దేవతలని అంటారు. భగవంతుడు దేవతల కంటే ఉన్నతులు. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురిని కూడా రచించువారు శివుడు. చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు, కానీ కృష్ణుని ద్వారా స్థాపన అని ఎప్పుడు అనరు. బ్రహ్మ రూపాన్ని చూపించారు. దేనిని స్థాపన చేస్తాడు? విష్ణుపురిని. ఈ చిత్రము మనసులో ముద్రింపబడాలి. మనము శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నాం. తండ్రి లేకుంటే తాత నుండి ఆస్తి లభించదు. తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారని మీతో కలిసిన వారందరికీ చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గమ్యం చాలా ఉన్నతమైనది. అందువలన అడుగడుగున సర్జన్ నుండి సలహా తీసుకోవాలి. శ్రీమతమును అనుసరించటంలోనే లాభం ఉంది. తండ్రి వద్ద ఏది దాచరాదు. సెకండ్ పాయింట్,
దేహము దేహధారుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో లగ్నం చేయాలి. కర్మలు చేస్తున్న ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. వరదానము శక్తుల కిరణాల ద్వారా లోపాలు బలహీనతలనే మురికిని భస్మం చేసే మాస్టర్ జ్ఞానసూర్య భవ. వివరణ: ఏ పిల్లలైతే జ్ఞానసూర్యుని సమానంగా మాస్టర్ సూర్యులుగా ఉన్నారో వారు తమ శక్తుల కిరణాల ద్వారా ఏ విధమైన చెత్త అనగా లోపాలు లేక బలహీనతలను ఒక్క సెకండ్లో భస్మం చేసేస్తారు. సూర్యుని పని చెత్తను నామరూప రంగులను సదా కొరకు సమాప్తమగునట్లు భస్మం చేయడం. మాస్టర్ జ్ఞానసూర్యుని ప్రతి శక్తి చాలా అద్భుతం చేయగలదు, కానీ సమయానికి ఉపయోగించటం రావాలి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో అదే శక్తితో పని తీసుకోండి. అందరి బలహీనతలను భస్మం చేయండి, అప్పుడు మాస్టర్ జ్ఞానసూర్యుడని అంటారు. స్లోగన్: గుణమూర్తిగా అయ్యి తమ జీవితమనే పుష్పగుచ్చంలో దివ్యత అనే సువాసనను వ్యాపింపజేయండి. అచ్చా, ఓం శాంతి.